ओके इकड़ लुक है ओके ब्रो वैरा ने एक वरी राजकीय బయట అంటే తూర్పాలు లేంది వాడు వేయడు అసలు కొత్తాడు వాడు తూర్పాలు పోయాలి వడ్లు 5 కిలోలు 6 కిలోలు దానికి వేసింది 41 కిలో దాంట్లో 5 కిలోలు కోస్తాడు అండి 35 కిలోలు దాంట్లో కేజీ నువ్వు వేసినా అడిగిపోతే కోస్తాడు మళ్ళీ ఇంతకి 10 కిలోలు ఇంతక 10 కేజీలు పోతాడు मल्ला मिलो खाली लेकिन गोडन गोडन स्टोरेज मिल का खाली अलट बिह्य रेस्ट मे कड़ा मिल का मिल कट रिजेक अट्ठाला पाता ना रोजल रही काटा बरगोटा बहुत का गड्डी बहुत काली बहुत का बस्ताल उपये माला बस्ताल का ఇప్పుడు కొన్నవను బాగానే ఉంది అంటే ఇక్కడ గోడౌన్ ప్రభుత్వమక వాటిలో స్టోరేజ్ చేసుకొని ఒక సెక్యూరిటీ పెట్టుకో ఇల్లు కడక అలాట్మెంట్ వచ్చినప్పుడు కొనుకో లారీ లంచడుకులు 100 రూపాయలు ఇచ్చాడు లారీ పంపిస్తాడు 5 రూపాయలు ఇవ్వడు లారీ రాదు యాని కొడు మళ్ళీ ఇప్పుడు కాట వేశారండి టిక్కి 40 కేజీ 10 రూపాయలు ఇచ్చాడు లారీ వాళ్ళడు వీళ్ళ కాట కూలి కాక ఎన్ని కాక లారీకి 10 రూపాయలు టిక్కికి ఇచ్చారు ఆయన నిన్న ఒకడైతే 8 రూపాయలు లక్క మాట్లాడుకుంటే లారీ వాడు మూయ వచ్చాడు ఊళ్ళోకి వచ్చా ఇంకో కక్కుర్తులైతే ఏం చేసుకుంటే బాధలు ఈరోజు ప్రధానంగా తెలంగాణ వ్యాప్తంగా వ్యాపారం పట్ల కేసీఆర్ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి నిర్లక్ష్య వైఖరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కళ్ళకు కొట్టొచ్చినట్టు కనపడతా ఉంది గత కొద్ది రోజులుగా కురుస్తున్నటువంటి అకాల వర్షాల వల్ల ఇయాల ధాన్యం ఐకేపీ కేంద్రాలలో కొనుగోలు కేంద్రాలలో తడిచి ఇయాల రైతు నిండా మునిగేటువంటి పరిస్థితి ఏర్పడింది ఈరోజు ఖమ్మం జిల్లా తీసుకుంటే 5 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం వస్తుందని ముందస్తు అంచనాలు ఉన్నప్పటికీ కూడా ఈ రోజు వరకు మరి నేను నిన్న తెలుసుకున్నటువంటి సమాచారం ప్రకారం 3,20,000 మెట్రిక్ టన్నులే కొనగలిగామని అందులో 2,70,000 మాత్రమే మేము మిల్లులకు పంపించగలిగామని చెప్పి అధికారులు చెప్తున్నారు మిగతా దాదాపు 1,50,000 వరకు కూడా ఇయాల కళ్ళాల్లో రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో ఇయాల ఎదురు చూసేటువంటి పడిగాపులు కాల్చినటువంటి పరిస్థితి ఏర్పడింది ఈ ప్రభుత్వానికి ముందు నుంచి రైతులు రైతు సంఘాలు రైతు నాయకులు చెప్పారు ఇయాల కళ్ళాల్లో టార్పాలిన్ పట్టాలు అందుబాటులో ఉంచాలని మరి పెద్ద ఎత్తున ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రాబోతా ఉందని మద్దతు ధరకు కొనుగోలు చేయాలని చెప్పినప్పటికీ కూడా ఈ ప్రభుత్వము మిల్లర్లతో కుమ్మక్కు కావడం వల్ల ఇలా రైతు నిండా మునిగేటువంటి పరిస్థితి వచ్చింది ఇలా వైరా మార్కెట్ కమిటీలో రైతులు చెప్తా ఉన్నారు చాలా అవినీతి నడుస్తా ఉందని తీరా కాటా వేసిన తర్వాత లారీ వాళ్ళు కూడా మరి టిక్కికి 10 రూపాయలు మరి లంచం అడుగుతున్నారని చెప్తున్నారు అదే విధంగా రాజకీయ ఒత్తిడి కారణంగా ఇలా సీరియల్ చేయట్లేదని చెప్తున్నారు ప్రధానంగా ఈ ప్రభుత్వాన్ని మేము భారతీయ జనతా పార్టీ తరపున డిమాండ్ చేస్తా ఉన్నాం ఐకేపీలో ఒకసారి తూకం అయిపోయిన తర్వాత ఈ మల్ల మిల్లర్లు కోత విధిస్తే అది ఎవరు బాధ్యత వహించాలో ఈ ప్రభుత్వం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే ఇలా ధాన్యం దడిచిపోతా ఉంది ముందస్తు ప్రణాళిక లేకపోవడం వలనే ఇలా ధాన్యం నిండా మునుగుతున్నటువంటి పరిస్థితి వచ్చింది మేము బీజేపీ తరపున డిమాండ్ చేస్తా ఉన్నాం వెంటనే యుద్ధ ప్రాతిపదిక మీద తడిచిపోయిన ధాన్యంతో సహా మద్దతు ధరకు కొనుగోలు చేయాలని భారతీయ జనతా పార్టీ తరపున డిమాండ్ చేస్తా ఉన్నాం ఐకేపీలో ఒకసారి తూకం అయిపోయిన తర్వాత రైతుకు మిల్లర్లు విధించేటువంటి కోతలతో ఎటువంటి సంబంధం లేకుండా
ఇలా జేసీలు గాని ప్రభుత్వ యంత్రాంగం గాని దృష్టి పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రైతును ఆదుకోకపోతే, రైతును ఇదే విధంగా నష్టపరిస్తే భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా తరపున రైతుల పక్షాన మీ ఉద్యమానికి సిద్ధమవుతాం.